యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారము. నేను ఇంద్రా రెడ్డి సిద్ధు, సీనియర్ ఫిజిషియన్ అండ్ ఫెలోషిప్ ఇన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. ఇప్పుడు మనకు చాలా కొత్తగా ఈరోజు మంకీ పాక్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా ఈ మధ్య ఇప్పుడు జనాలు ఎక్కువ మంది భయపడుతూ ఉన్నారు. అండ్ కోవిడ్ని చూసిన తర్వాత ఇంక ఇప్పుడు మంకీ పాక్స్ అలా వస్తుందేమో, దానివల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పి ఒక భయం అనేది స్టార్ట్ అయింది. సో దాని గురించి మనం యాక్ట్ టీవీలో చూసిన అందరం కూడా మంకీ పాక్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. డాక్టర్ గారు, మంకీ పాక్స్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? మంకీ పాక్స్ అనేది నిజంగానే ఇప్పుడు మనకి ఇది కొత్త జబ్బు కాదండి. ఆల్మోస్ట్ 1957-58లో మనము ల్యాబ్లో చేసే మంకీలో ఫస్ట్ ఈ వైరస్ కనబడింది. ఇది మనకి వైరస్ వచ్చి పాక్స్ వైరస్ ఫ్యామిలీ అనమాట. డబుల్ స్టాండ్ డిఎన్ఏ వైరస్ ఇది. అప్పుడు మనకి ల్యాబొరేటరీ అయిన వాళ్ళు ఈ వైరస్ డిటెక్ట్ అయిపోయి దానికి ఒక నేమ్ పెట్టుకున్నారు. అది మళ్ళీ 1975లో మానవంలో ఈ వైరస్ కనబడింది. అంటే ప్రతి ఒక్క జీవి మనకు వైరస్ భూమి మీద ఎలా ఉంటుందో అలా కొన్ని జంతువులు ఉంటాయన్నమాట. ఆ జంతువులు ఇవి కామన్గా ఉంటాయి. ఆ జంతువులకైతే ఇది ఎటువంటి హాని చేయదు. అటువంటి జంతువులు వచ్చి ర్యాబిట్ కానీ, ఉడత కానీ, ఎలుకలు కానీ, వీటిలో ఉంటుంది ఈ వైరస్. వాటి నుంచి మనుషులకు కానీ కోతులకు కానీ వస్తుంది. కాకపోతే ఇది మనుషులకి కోతులకు వచ్చినప్పుడు ఇది జబ్బులాగా బయటపడి వాటికి ప్రాణాంతకంగా తయారవుతుంది. వాటి నుంచి మనకి ఎలా వస్తుంది అంటే అవి మనకి టచ్ అయిన వాళ్ళు కానీ, లేకుంటే మనం వాటి మాంసం తిన్నప్పుడు కానీ, లేకుంటే వాటి విసర్జీవన పదార్థాలు ఉంటాయి కదా, యూరిన్ కానీ, మోషన్ కానీ, మనం ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, అడవులకు వెళ్ళినప్పుడు కానీ వాటిని టచ్ చేయడం వల్ల కానీ వాటి నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎపిడెమిక్ ఇప్పుడు కాదు, 2022 కాకుండా 1975లో వచ్చింది, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. మెయిన్ కంట్రీస్ చూసుకున్నప్పుడు ఇది సెంట్రల్ ఆఫ్రికాలో అండ్ వెస్ట్రన్ ఆఫ్రికా, ఈ 2 కంట్రీస్లో ఎక్కువగా ఉండేటివి ఇంతకు కూడా మంకీ పాక్స్ కేసెస్. కాకపోతే ఈ 2 కంట్రీస్లో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉండేటివి అనమాట. మనకి సెంట్రల్ ఆఫ్రికా చూసినప్పుడు ఎక్కువ సివియారిటీ ఎక్కువ ఉండేది, కానీ వెస్టర్న్ ఆఫ్రికా వేరియంట్కి వచ్చి కొంచెం తక్కువ సివియారిటీ ఉండేది. ఇప్పుడు మనకు వస్తున్న వేరియంట్స్ ఏంటంటే మోస్ట్లీ సెంట్రల్ ఆఫ్రికా వేరియంట్ అని చెప్పి కొంచెం సివియారిటీ ఎక్కువ ఉందని చెప్పి టాక్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 to 10 కేసెస్ డిటెక్ట్ అయినాయి. అందులో ఒకటి డెత్ కూడా అయింది కేసు మంకీ పాక్స్ గురించి. అసలు ఈ మంకీ పాక్స్ ఇంకా రియాలిటీ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇది మనకు చిన్నప్పుడు స్మాల్ పాక్స్ అని వినుంటాం, మసూచి అని. సేమ్ ఆ కుటుంబానికి చెందిన వైరస్ అనమాట ఇది కూడా. కాకపోతే చాలా ఇయర్స్ బ్యాక్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఉంచి మనం దాన్ని ఎలర్ట్గా చేయడం వల్ల వ్యాక్సిన్ ఆపేసి ఉన్నాము. ఆ వ్యాక్సిన్ ఆపేసిన అంటే ఎవరైతే ఆ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు కూడా మంకీ పాక్స్కి రెసిస్టెన్స్ అనమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు మంకీ పాక్స్ వచ్చినా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. దీన్ని బేసిస్ మీద కొన్ని కంట్రీస్ మళ్ళీ ఇప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని మళ్ళీ చేస్తున్నాయి, మళ్ళీ వ్యాక్సిన్ వేయడం కోసం. అంటే ఎక్కడైతే మంకీ పాక్స్ ఎక్కువగా ఉందో ఆ కంట్రీస్లో మళ్ళీ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఈ మంకీ పాక్స్కి మిగతా ఇప్పుడు వైరల్ డ్రగ్స్ అని కానీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ట్రయల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మంకీ పాక్స్ మనకి ఇప్పుడు వేరేంటి చేంజ్ అవ్వడం వల్ల, మనం ట్రాన్స్పోర్టేషన్ వల్ల కానీ మిగతా కంట్రీస్కి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది కోవిడ్ లాగా పాండమిక్ అవుతుందా అవదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల వల్ల అండ్ ఒకసారి మనం కోవిడ్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనం దాన్ని పాండమిక్ అవ్వకుండా, ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి అలా అవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఇది ఎక్కువగా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు ఉంది. ఇది మిగతా వాటిలాగా అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వకపోయినా కానీ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, మంకీ పాక్స్ అనేది ప్రాణాంతకమా? మంకీ పాక్స్ స్మాల్ పాక్స్తో పోల్చుకుంటే స్మాల్ పాక్స్ కంటే తక్కువ సివియారిటీ అని చెప్పి ఇప్పుడు స్టడీస్ చెప్తూ ఉన్నాయి. కానీ మనం ఏమవుతుందంటే ప్రాణాంతకం అనేది మనం ఇప్పుడు మనం ప్రాణాంతకం కాదా అవునా అనేది అంత ఈజీ చెప్పలేము. కాకపోతే మిగతా వాటికంటే ఇది అంత వేరియేషన్స్ అయితే ఎక్కువ ఉండవు. మనం కోవిడ్లో చూసినట్లు కానీ, ఫ్లూ వైరస్ చూసినట్టు వేరియన్స్ తక్కువగానే ఉంటాయి. కాకపోతే ఎక్కువ చిన్నపిల్లల్లో కానీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ కానీ పెద్దవాళ్ళలో కానీ ఇది వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ప్రాణాంతకంగా ఉంటుంది. అలాగే మనం పట్టించుకోకుండా ఇది మామూలు జ్వరం అని చెప్పి అటువంటి వాళ్ళు కూడా ప్రాణాంతకం తయారయ్యే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఎవరైతే వెంటనే జ్వరం రాగానే ఇది మనకు కొంచెం దాని ర్యాషెస్ని బట్టి కూడా మనం కనుక్కోవచ్చు. ఐసోలేషన్లో ఉండేసి క్వారంటైన్ తీసుకుంటూ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనం నెగ్లెక్ట్ చేయకుండా, అలాగే బాడీ ఎక్కువగా డిహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ తగినంత హెల్తీ ఫుడ్ తీసుకుంటూ బాడీని రెస్ట్ ఉంచుకొని తీసుకోవడం వల్ల మోస్ట్లీ ప్రాణాంతకం అయితే కాదు. అలా కాకుండా మనం దాచిపెట్టుకొని అంటే మనకి ఫీవర్ వచ్చి వెళ్తే వీళ్ళు మంకీ పాక్స్ని డిటెక్ట్ చేస్తామని చెప్పి హైక్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా అది మళ్ళీ ఎక్కువ కాంప్లికేట్ అయ్యి నెక్స్ట్ మనకి నిమోనియాలా కానీ అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో మన ఫీవర్ రాగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మంచి డైట్ తీసుకోవడం వల్ల అయితే ప్రాణాంతకం అవ్వకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఈజీగా క్యూరబుల్ అయ్యే డిసీజ్ అనమాట ఇది. అంటే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ రిస్ట్రిక్షన్స్ తీసుకుంటూ తగిన మంచి హెల్తీ ఫుడ్ డైట్ తీసుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ప్రాణాంతకమైన ఏదైతే కాదు. అలానే మనం పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసుకొని అది కాంప్లికేషన్స్కి వస్తే మటుకు ఖచ్చితంగా ప్రాణాంతకమే అవుతుంది. డాక్టర్ గారు, మంకీ పాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది?
మంకీ పాక్స్ మామూలుగా మనకి ఫోమేస్ కోవిడ్ లాగే అండి. కాకపోతే ఈ స్మాల్ పాక్స్ ఈ మామూలు పాక్స్ వీడు ఎలా అవుతుందంటే మెయిన్లీ కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. అంటే కాంటాక్ట్ అంటే మన మనిషిని తాకడం వల్ల కానీ లేకుంటే అతని వేస్ట్ ఏమైనా కానీ స్వెట్ కానివ్వండి, యూరినస్ కావండి, ఫీసెస్ కానివ్వండి, అవి మనం టచ్ చేయడం వల్ల అంటే మిగతా వాటిలాగా మనకు లంగ్స్లోకి డైరెక్ట్గా వెళ్ళకపోయినా. కాబట్టి ఈ పాక్స్ వీడియోలో కూడా ఒక టూ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఈ స్మాల్ పాక్స్ మంకీ పాక్స్ ఏదో జాస్ వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కాదు, స్మాల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు వీటి ఒక్కటే ఈ గ్రూప్లో ఎక్సెప్షన్ అనమాట స్మాల్ పాక్స్ లాగా. కాకపోతే అంత ఎక్కువగా స్ప్రెడ్ అనేది ఉండదు. మనం చూసినప్పుడు కోవిడ్లో మనకు ఆదోదశ ఎక్కువ ఉంటాయి, మంకీ పాక్స్ అంత ఎక్కువ లేదు. అంటే పర్సెంట్ టు పర్సెంట్ స్ప్రెడ్ ఉంటుంది. కాకపోతే మోస్ట్లీ మనం టచ్ వాళ్ళ వస్తువులు ఏమైతే ఉంటాయో లేకుంటే వాళ్ళు తాకిన వస్తువు మనం తాకడం వల్ల కానీ వాటి వల్ల వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టడీస్ మంకీ పాక్స్ కొన్ని కంట్రీస్లో ఇది మోస్ట్లీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లా కూడా ట్రీట్ చేస్తుంది, ఎస్టీడీ లాగా. అంటే ఎలాగంటే ఎక్కువగా మనకు డిటెక్ట్ అయినట్టు ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో మేల్ మెన్ సెక్స్ విత్ మెన్ అనమాట వాళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది ఈవెన్ వైరస్ మనకు డిసీజ్ క్యూర్ అయిన తర్వాత కూడా 7 days చాలా వీక్స్ ఉంటుంది. చాలా ల్యాబొరేటరీస్ కన్ఫర్మ్ కూడా చేస్తున్నాయి మనకి ఇదే మంకీ పాక్స్ ఒక ఎస్టీడీ లాగా స్ప్రెడ్ అవుతుంది, అలా కాకుండా మామూలుగా ఫొమైట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, అలా మన బయట మిగతా ఎనిమల్స్ అంటే ఉడతలు కానీ పందికొక్కులు కానీ వాటితో టచ్ ఉండడం వల్ల వాటి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది, మనిషి నుంచి మనిషికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కోతుల నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది, మనం దగ్గినప్పుడు తిమ్మిన వచ్చే ఛాన్స్ కూడా ఉంది దీంట్లో. అంటే మిగతా పాక్స్ వైరస్ తక్కువైనా కానీ ఈ మంకీ పాక్స్కి స్మాల్ పాక్స్కి ఏంటంటే కొంచెం ఏదో స్ప్రెడ్ కూడా ఉంది స్మాల్ పాక్స్లో, అది మనకు కన్ఫర్మ్ కూడా అయింది. కాబట్టి స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా మనం ఇప్పుడు అనుకున్నట్లయితే ఎనిమల్స్ వల్ల వచ్చే స్ప్రెడ్ ఛాన్స్ ఉంది, సెక్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ మనం మిగతా తిన్న అంటే పేషెంట్ తిన్న వస్తువు మనం వాడుకోవడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఉండి ఒక మనిషి ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే వాళ్ళని టచ్ చేయకుండా వాళ్ళకి దూరంగా మనం కోవిడ్లో ఎలా అయితే ఉన్నామో అలా ఉండడం చాలా తప్పనిసరి. అలా ఉండకుంటే కంపల్సరీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? మంకీ పాక్స్ మనకి మిగతా ఇప్పుడు మంకీ పాక్స్ చికెన్ పాక్స్ అని రెండు ఒకటి కాదండి. చాలామంది మంకీ పాక్స్ అనగా చికెన్ పాక్స్ లాగా అంటారు. కాకపోతే ర్యాషెస్ అలాగే వస్తాయి. ఈ మంకీ పాక్స్ అయితే స్మాల్ పాక్స్ ఫ్యామిలీ అనమాట మసూచి అని నాకు తెలిసి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి అది గుర్తుండకపోవచ్చు మసూచి, మన పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది మసూచి ఎలా వస్తుందో ఆ కుటుంబానికి చెందింది. ర్యాషెస్ మనం చూసుకుంటే మన చికెన్ పాక్స్ చాలామంది ఆటలమ్మ అమ్మోదో అంటారు కదా ఆ టైప్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చి మనకి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చిన ఒక 2-3 days మనకు ర్యాషెస్ వచ్చేస్తాయి అనమాట. కాకపోతే ర్యాషెస్ మన చికెన్ పాక్స్ కంటే కూడా కొంచెం పెద్దగా వచ్చి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. ఫస్ట్ ఫేస్ మీద రావడము, మళ్ళీ చెస్ట్ మీద, స్టమక్ మీద, లెగ్స్ మీద, హ్యాండ్స్ మీద మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మనకు మిగతా ఫీవర్స్ లాగే సివియర్గా బాడీ పెయిన్స్ కానీ వీక్నెస్, ఫుడ్ తీసుకోవాలనిపించకపోవడము, ఆకలి అయిపోవడము, ఏమైనా తింటే డైజెషన్ అవ్వకపోవడం అలా ఉంటుంది ఇన్షియల్ స్టేజెస్లో. ర్యాషెస్ వచ్చినప్పుడు ఒక 2 days ముందు నుంచి మనకు ఆ ర్యాషెస్ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేదాకా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇంకా వామిటింగ్స్, లూజ్ మోషన్స్, మనకు సెకండరీ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అవి ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఎక్కువ బాడీ అంతా ఇచ్చింగ్ రావడం కానీ మళ్ళీ సెకండరీ నిమోనియాస్ అవ్వడము ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మిగతా వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ ఫీవర్ వచ్చి మనకి ర్యాష్ వచ్చిందంటే అది కన్ఫామ్గా అది మంకీ పాక్స్గా మనం డిసైడ్ చేసుకోకుండా అది మిగతా వేదన్స్ ఉన్నాయని చెప్పాం కదా చికెన్ పాక్స్ అయ్యి ఉండొచ్చు, మంకీ పాక్స్ అయ్యి ఉండొచ్చు, అలాగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు కన్ఫామ్ చేసుకొని. కాకపోతే మనకి ఏదైనా కానీ స్ప్రెడ్ ఎక్కువే ఉంటుంది. చికెన్ పాక్స్ కూడా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, దానికంటే మంకీ పాక్స్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఐసోలేషన్లో ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి చాలామంది ఇంక మంకీ పాక్స్కి ఇప్పుడు కొత్త కాబట్టి చికెన్ పాక్స్ లాగా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లోనే ఏవో వేప చెట్లోనే అవి పెట్టి పసుపుసిలా పెట్టి కాంప్లికేషన్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ట్రీట్మెంట్ అది ఇంట్లో చేయడం వల్ల మీకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా ఫీవర్ వచ్చి ర్యాష్ వచ్చిన వెంటనే బాబుని కానీ పెద్దవాళ్ళు కానీ ఐసోలేషన్లో ఉంచి లేకుంటే హాస్పిటల్ కన్సల్టేషన్ తీసుకొని కన్సల్ట్ ఒక టైంలో వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. కంపల్సరీ ఫస్ట్ ఫీవర్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు శానిటేషన్ గొంతు నొప్పి కానీ అట్లా ఉండేసి బాడీ పెయిన్స్ వచ్చి ర్యాషెస్ వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం మోస్ట్లీ సస్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. డాక్టర్ గారు, మంకీ పాక్స్ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మంకీ పాక్స్ మామూలుగా ఇప్పుడు మనం అనుకున్నట్టు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పెద్దవాళ్ళు ఎలాగో తప్పించుకున్నారో అది గార్డ్ చేసి అనుకోవాలి. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మనం పెద్దవాళ్ళు తీసుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు మోస్ట్ ఎక్కువగా డేంజర్స్ ఉన్న జోన్ ఏంటంటే పిల్లలు అనమాట. ఎందుకంటే ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ పిల్లలు ఈ మధ్య ఎక్కువ కేసులు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ మంకీ పాక్స్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. కాకపోతే ఈ సీజన్లో మనకి ఎక్కువగా పిల్లలు వచ్చి హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అని కొన్ని వస్తాయండి. అవి కూడా ఎక్కిన ర్యాషెస్ వస్తాయి. కాకపోతే అవి ఎక్కువగా చేతులకి కాళ్ళకి వచ్చేసి గొంతులో వస్తాయి. అవి పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్. చాలామంది తెలిసే ఉంటుంది, చూసే ఉంటుంది. అవి పక్కుల్లాగా వచ్చేస్తాయి చేతులకి కాళ్ళకి అండ్ గొంతులో కూడా. వాళ్ళప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే అది మంకీ పాక్స్ కన్ఫ్యూజ్ అయ్యి రెండు మంకీ పాక్స్ అని అనుకోవద్దండి. మంకీ పాక్స్ ర్యాష్ ఏంటంటే బాడీ మొత్తం వస్తాయి, అవి ఇంకా ఎక్కువగా సైజు పెద్దగా ఉంటాయి. ఆ ప్యాపుల్స్ ఏమైతే అంటామో అది పచ్చి చూసినా కానీ ప్యాపుల్స్ అని చాలా పెద్ద సైజు ఉంటాయి.
ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ ఏంటంటే అది కామన్గా వస్తుంది పిల్లలకు స్కూల్ పిల్లల్లో, ఎందుకంటే అది కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. అది ఓన్లీ చేతుల మీద, కాళ్ళ మీద అండ్ నోటి మొత్తం మీద వచ్చి లోపల అల్సర్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. సో అన్నిటికీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాకపోతే అది ఏది ఏది అని మీద డిసైడ్ చేసుకోకుండా రెండు కూడా పిల్లలకి కొంచెం డేంజరస్ కండిషన్ పాపం, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తీసుకోవడం కష్టమైపోతుంది. అటువంటి వాళ్ళకి ఓన్లీ లిక్విడ్ డైట్ ఇవ్వడం వల్ల, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి కన్సల్ట్ అవ్వడం వల్ల, డాక్టర్ సలహా తీసుకోవడం వల్ల ఏంటి అని డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. అంటే దానికి ఏమైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే దాని తగినట్టు యాంటీబయాటిక్స్ పెట్టుకోవడము, సిమ్టమాటిక్ ఇవ్వడం వల్ల పిల్లల్ని కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. అండి నెగ్లెక్ట్ చేయకుండా ఇది మీ మీద డెసిషన్ తీసుకునేది, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజా లేకుంటే ఇది మంకీ పాక్సా లేకుంటే ఇది మామూలు ఫీవర్ అయితే అనుకోవద్దండి. పిల్లలు ఎవరైనా కానీ ఫీవర్తో వచ్చి కొంచెం ర్యాషెస్ వచ్చాయంటే వెంటనే చూపించండి లేట్ చేయకుండా, ఎందుకంటే పిల్లలు అది ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ సెకండరీ న్యూమోనియాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల. సెకండరీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయన్నమాట. అంటే ఆ పక్కులు అయితే ఏవైతే ఉన్నాయో అవి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైనా పిల్లలకి కొంచెం ఇప్పుడు నిన్నటి దాకా బాగుండి సడన్గా ఫీవర్స్గా ఉండి ఏం తినలేకపోతున్నాను అంటే గొంతులో కూడా ఏమైనా పుండ్లు ఉన్నాయేమో చూడండి. అలా గొంతులో కానీ నోటి చుట్టూ కానీ పెదవుల చుట్టూ కానీ చేతులకి కళ్ళకి ఏమైనా పక్కులు అట్లే ఉన్నాయి గమనించుకొని మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించాలండి కంపల్సరీ. లేట్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఈ సీజన్ చాలా కేసెస్ వస్తున్నాయి, రెండు కేసులు వస్తున్నాయి, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజెస్ వస్తున్నాయి, ఈ మంకీ పాక్స్ కూడా వస్తుంది. కాబట్టి మీకు ఏ పిల్లలైనా కానీ ఫీవర్ వచ్చి బాడీ మీద దద్దుల్లాగా ర్యాషెస్ పక్కులు అట్లా ఏమైనా వచ్చినాయంటే వెంటనే దిగట్టవండి. డాక్టర్ గారు, మంకీ పాక్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం మంకీ పాక్స్ అనుకున్నా కానీ అంటే ఇందాక హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనుకున్నా లేకుంటే ఇంకో ఫీవర్ అనుకున్నా కానీ ఇవన్నీ వైరల్ డిసీజెస్ అనమాట. అంటే మనం ఇంతకుముందు ఏమైతే డెంగ్యూ అయితే అలా చూస్తామో అలాగా ఫస్ట్ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మనం నెగ్లెక్ట్ చేయకుండా ఏ ఫీవర్ వచ్చినా కానీ ఇప్పుడు కంటాజియస్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతున్నాయి మిగతా వాళ్ళకి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఐసోలేషన్ అనమాట. మనకు ఫీవర్ రావంగానే ఏమైనా ర్యాషెస్ ఉండగానే మనకే మనం ఐసోలేట్ అవ్వాలి. ఐసోలేట్ అయిపోయిన తర్వాత మనం హెల్ప్ అనమాట, ఒక డాక్టర్ని కాంటాక్ట్ చేయడం కానీ మనకు తెలిసిన వాళ్ళని బై పర్సన్ అయినా అవ్వడం కానీ లేకుంటే మనం అక్కడికి వెళ్ళైనా కాకుండా ఫోన్లో అయినా కానీ మనకు వెంటనే ఎందుకు అనుకుంటే డాక్టర్ చెప్పినట్టు మాట్లాడి నెక్స్ట్ పేషెంట్ ఎలా ఉన్నాడు అంటే ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, మనకి ఎక్కువగా ర్యాషెస్ వస్తున్నాయా, చిల్స్ అంటే దగ్గర చెప్తున్నదా, ఏమైనా బాడీ పెయిన్స్ చెప్తున్నాయా, డీహైడ్రేషన్ అవుతున్నాడా, వాటితో పాటు ఏమైనా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవుతున్నాయా గమనించుకోవాలి. ఫస్ట్ మనం తీయాల్సిన పని అంటే ఫీవర్తో మనకు ప్రెజెంట్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ పారాసిటమాల్ అయితే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ మన ఫీవర్ వచ్చినప్పుడు. ఆ నెక్స్ట్ మనకి ఎక్కువ వామిటింగ్స్ అవి అవుతున్నప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటూ మెయిన్గా లిక్విడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఫీవర్ వల్ల బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతుంది. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటుంది కదా మనకి, అప్పుడు మనకి పేషెంట్ కంటే మనకి కాన్షియస్గా ఉండి అలర్ట్గా ఉండి తీసుకోగలడు మన ఫుడ్ అనుకున్నప్పుడు లిక్విడైట్ ఇవ్వండి. అప్పుడు తీసుకోవడం కూడా కష్టమైపోతుంది, బాగా సిక్ అయిపోతున్నాడు అంటే హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా అడ్మిట్ చేసినప్పుడు మనం ఐ ఫ్లూయిడ్స్ పెట్టుకోవడము, మనకి ఇంకేమైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే యాంటీబయాటిక్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. స్పెసిఫిక్గా మనకు ఎక్కువగా సివియారిటీ ఎక్కువ ఉంది, వెదర్ లోడ్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఉన్నాయి మంకీ పాక్స్కి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి ఇప్పుడు ఇంకా మనకు అంత అవసరం రాలేదు చూసిన కేసుల వరకు అయితే. కాకపోతే అవి మనకు కోవిడ్లో ఎలాగైతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉన్నాయి ఇవి కూడా వీటి మీద వర్క్ అవుతాయని చెప్పి కూడా స్టడీస్ ఉన్నాయి. కన్ఫర్మ్ చేసినవి కొన్ని టూ డ్రగ్స్ కూడా ఉన్నాయి మోనోక్లోనల్ యాంటీబాడీస్ డ్రగ్స్. కాకపోతే మెయిన్ ఫస్ట్ ఆ స్టేజ్ వరకు అయితే ఎవరు వెళ్ళడం లేదు. మనం వెంటనే ఫస్ట్ ఇన్షియల్గా సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఒక డాక్టర్ అడ్వైజర్ తీసుకుంటూ అది హాస్పిటల్కి ఏదో అవసరమా లేకుంటే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోయిన డిసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి. డాక్టర్ని కలిసిన తర్వాత మనకి హాస్పిటల్కి ఏదో అవసరం ఉంటే అప్పుడు స్పెసిఫిక్గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ పెట్టుకోవాలా వద్దా అనేది, లేకుంటే ఇంకేమైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఇవన్నీ ట్రీట్మెంట్ మనకు పేషెంట్ ఉండే కండిషన్ బట్టి మనకి ఏ స్టేజ్లో మన దగ్గరకి అటెండ్ అయ్యాలని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా అయితే రెస్ట్ తీసుకొని స్పెసిఫిక్గా హెల్త్ డైట్ తీసుకొని మన సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉండటం వల్ల ఈజీగానే క్యూర్ అయితే అవుతున్నారు. ఇప్పుడు వరకైతే మోర్టాలిటీ మనకు ఇంతకుముందు మనకు స్మాల్ పాక్స్ చూసిన దానికంటే తక్కువగానే ఉంటుంది. మనకి ఇండియాలో ఇప్పుడు 10 కేసెస్ అయితే 1 కేసు డెత్ అయింది. అది కూడా మనకు మోస్ట్లీ ఆ కేసు డెత్ అవ్వడానికి రీజన్ కూడా లేట్ ప్రెజెంటేషన్ వల్ల. వాళ్ళు ఇన్షియల్గా అది మంకీ పాక్స్ అని చెప్పకుండా ఫీవర్ అనే హైక్ చేసి వల్ల డిలే అయ్యి కాంప్లికేషన్ రావడం వల్ల మనకి ట్రీట్మెంట్ లేదు అనే దానికంటే కూడా తనకై తను డిలే చేసుకోవడం వల్లనే మోస్ట్లీ డెత్ అయిన దాంట్లో అనిపిస్తూ ఉంది. సో ఎవరైనా కానీ మనకి ఇలా అనిపించినప్పుడు ట్రీట్మెంట్ కంపల్సరీగా సపోర్టివ్గా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ అయితే తీసుకోకండి. డాక్టర్ గారు, మంకీ పాక్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్లీ మనం కోవిడ్ వల్ల ఆల్రెడీ మనం అవి తీసుకుంటూ ఉన్నాము కాబట్టి ఇప్పుడిప్పుడే మర్చిపోతూ ఉన్నాము. మంకీ పాక్స్ కూడా ఆల్మోస్ట్ మనం ఇందాక మనం అనుకున్నట్లు మనకు ఏదో అంటే స్ప్రెడ్ నోటి ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే మోస్ట్లీ ఇది కాంటాక్ట్ డిసీజ్ అయినా కానీ ఈ స్మాల్ పాక్స్ మంకీ పాక్స్ ఏంటంటే నోటితో నుంచి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి కొన్ని స్టడీస్లో ఉన్నాయి. స్మాల్ పాక్స్ అయితే మంకీ పాక్స్ ఇంకా ప్రూవ్ చేయలేదు. కాకపోతే దీనికి ఇంకా మెయిన్ మనం అనుకున్నట్లు ఏ జబ్బుకైనా వైరస్ అయినా ఇప్పుడు మనకి ఎలా అనుకున్నామో అలాగా ఫేస్ మాస్క్ యూజ్ చేయండి.
అండ్ శానిటైజర్ చాలా ఇంపార్టెంట్ ఇది మెయిన్గా దీనికి. మిగతా మనం కోవిడ్కి మాస్క్ ఎలాగో దీనికి మెయిన్గా మాస్క్ అంటే కూడా శానిటైజర్ అనమాట. అంటే కాంటాక్ట్ వల్ల వచ్చే జబ్బు ఇది. మనం ఏమైతే మన ఉన్న పేషెంట్ టచ్ చేసినా, లేకుంటే వాళ్ళ వస్తువులు టచ్ చేసినా, లేకుంటే వాళ్ళకి ఏమైనా టచ్ చేయడం వల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు వెంటనే శానిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్స్ ఎలాగా మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వచ్చిన వాళ్ళకి కానీ, లేకుంటే ఎనిమల్స్కి కానీ, మోస్ట్లీ మనం ఇక్కడ పొలాలకు వెళ్ళే పందికొక్కుల వల్ల కానీ ఎక్కువగా వస్తుంది ఇది. అంటే ఉడతల వల్ల కానీ ఇటు ఎనిమల్స్ వల్ల మనకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఈ జూనోటిక్ డిసీజ్ అంటారు. సో మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఫుల్గా ఫుల్ లెంగ్త్ చెప్పులు అవన్నీ వేసుకోవడం కానీ, ఫుల్ బట్టలు కానీ ఫుల్గా ఉంటే చూసుకుంటూ టచ్ చేయకుండా చూసుకోవడము, బయట నుంచి ఇంటికి వస్తుంటే హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఇలా సోషల్ డిస్టెన్స్ చేయడం, మాస్క్ యూజ్ చేయడం కూడా గవర్నమెంట్ సిడీసీ కూడా డబ్ల్యూహెచ్ఓ కూడా అడ్వైజ్ చేస్తున్నాయి. యూజ్ మాస్క్ అని కానీ, యూజ్ శానిటైజ్ హ్యాండ్ శానిటైజేషన్ కానీ, డిస్టెన్స్ కూడా. సో ఈ మూడు పాటించడం వల్ల కూడా మనము దాని నుంచి కాపాడుకోవచ్చు మనకు రాకుండా. అలాగే ఏదైనా కానీ మనకి చుట్టుపక్కల ఎవరితో బాధపడుతున్నారని చెప్పినా కానీ అది ఇది కాదు అనుకోకుండా మేబీ అయి ఉండొచ్చాము. ఒక ఇప్పుడు ఎలా కోవిడ్ కూడా ఉన్నాయి కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దీన్ని కూడా జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. మోస్ట్లీ ఈ కోవిడ్ వల్ల మనకి ఇప్పుడు ఇంత ఫాస్ట్గా లేదు మంకీ పాక్స్. మనకి కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కోవిడ్ లేకుంటే ఇప్పుడు మంకీ పాక్స్ ఆల్మోస్ట్ కోవిడ్ ప్లస్ రీప్లేస్ చేసి ఉండేది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండి, మనం శానిటైజ్ చేసుకుంటూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఇలా మాస్క్ యూజ్ చేసుకుంటూ ఉండి, హెల్తీ డైట్ తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫిట్గా ఉంటే మోస్ట్లీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకు వచ్చినా కానీ చాలా మైల్డ్ స్టేజ్లోనే వచ్చేసి వెళ్ళిపోతుంది. అంటే సింప్టమాటిక్ లాగా జస్ట్ ఒక 2-3 డేస్ ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్, చాలామందికి ర్యాషెస్ కూడా రాకుండానే సింపుల్గానే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలామందికి మనకు డిటెక్ట్ అయినవి 10 అయినా కానీ ఓన్లీ 10కే వచ్చే డిటెక్ట్ అయినట్లు కాదు, చాలామందికి చాలా మైల్డ్గా వచ్చి కూడా వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి కాకపోతే వాళ్ళ నుంచి మళ్ళీ పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సీజన్లో ఎవరికైనా ఫీవర్ ఉందంటే మటుకు ఇది మామూలుగా అని చెప్పి మీరు వాళ్ళతో టచ్ అవ్వకుండా వర్క్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అవసరం వచ్చి వాళ్ళకి ఏమైనా టచ్ చేసినా వెంటనే శానిటైజ్ చేసుకోవడం కానీ, లేకుంటే స్నానం చేయడం కానీ అవి చేయండి ఇంటికి వెళ్ళినప్పుడు. వెంటనే ఇంటికి వెళితే మనం శానిటైజ్ చేసుకోకుండా, చేతులు కడుక్కోకుండా, ఫుడ్ తినడం కానీ ఏమి చేయొద్దు. ఇవి తీసుకోవడం వల్ల మోస్ట్లీ మనం కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ జబ్బు తెచ్చుకోకుండా దాని నుంచి కూడా. డాక్టర్ గారు, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మంకీ ఫాక్స్ ఎలా ఉంది? మనకి మెయిన్గా ఫస్ట్లో అనుకున్నట్టు మెయిన్గా 2 వేరియంట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఆఫ్రికా వేరియంట్ అండ్ వెస్టర్న్ ఆఫ్రికా వేరియంట్. ఈ సెంట్రల్ ఆఫ్రికా వేరియంట్ వచ్చి కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉంటుంది వెస్టర్న్ ఆఫ్రికాతో పోల్చుకున్నప్పుడు. కాబట్టి ఇప్పుడు మనకి ఇండియాలో మన కేరళలో కానీ ఇక్కడ డిటెక్ట్ అయింది వచ్చి మనకి A2 వేరియంట్ అని చెప్పి స్టడీస్ మన సైంటిస్టులు ప్రూవ్ చేశారు. కంపేర్ టు B1 వేరియంట్, B1 వచ్చి ఎక్కువ మనకి యూరోపియన్లో ఉంది బాగా, అది కొంచెం ఫాస్ట్ స్ప్రెడ్గా ఉంది. ఈ A2 వేరియంట్ అయితే మనకి US నుంచి వచ్చింది. కాకపోతే US కూడా అది ఫాస్ట్ స్ప్రెడ్ ఎక్కువగానే ఉంది US. అది ఇప్పుడు US ఆల్మోస్ట్ బికమింగ్ ఎండమిక్ టు దిస్ మంకీ పాక్స్ అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్తూ ఉన్నాయి. కానీ మనకు ఆల్మోస్ట్ ఇది స్ప్రెడ్ అయిన ఇప్పటికి కూడా ఒక 8 కేసెస్ వరకు డిటెక్ట్ అయ్యాయి. అంటే మనకు అది వైరస్ వేరియంట్ మేబీ సేమ్ ఉన్నా కానీ మన ఇండియన్కి, మన మన పర్సనాలిటీస్కి అది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేకపోతూ ఉంది బికాస్ ఆఫ్ టేకింగ్ సో మెనీ వ్యాక్సిన్స్. అంటే మనం చాలా వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల కానీ, లేకుంటే మనలో ఇప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల కానీ స్ప్రెడ్ అయితే చాలా తక్కువగానే ఉంది. అంటే సివియారిటీ కూడా అక్కడికి డెత్ అంటే చాలా తక్కువగా ఉన్నట్లే. అంటే మేబీ ఇది వేరియంట్ వలన, లేకుంటే మన వాళ్ళ హెల్త్ కండిషన్, మన హెల్త్ స్టేటస్, మనం తీసుకున్న వ్యాక్సినేషన్ వల్ల, లేకుంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనం దానికి రెసిస్టెంట్గా ఉన్నాం అనేది ఇంకా మన స్టడీస్ ఉన్నాయి ఇంకా ఇప్పుడే. ఎందుకంటే తక్కువ కేసులో చూస్తున్నాం కాబట్టి మనం ఏది కూడా ఇప్పుడు కన్ఫామ్గా ఓకే ఇది లెస్ వేరియంట్, ఇది ఎక్సెసివ్ అని ఇప్పుడే చెప్పలేము. కాకపోతే అది దాని సీక్వెన్స్ ఎలా ఉంటుంది ఇంకా స్టడీస్ గోయింగ్ అని అనమాట. అవి మనకి కన్ఫామ్గా ఒకటి వచ్చిన తర్వాత రిపోర్ట్స్ కానీ మనకి ఇంకా సీక్వెన్స్ చేంజ్ అవుతుందా, అంటే కోవిడ్లో మనం అనుకున్నట్టు ఆల్ఫా బీటా డెల్టా వేరియంట్స్ అని సివియారిటీ తక్కువగా ఉంటుందని సడన్గా ఎక్కువ డెత్ అవ్వడం, అంత వేరియేషన్ అయితే మనకి ఈ మంకీ పాక్స్ వైరస్లో ఉండదు. ఎందుకంటే ఇది అంత ఫ్రీక్వెంట్గా జీన్ మ్యుటేషన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు దాట్. కానీ అసలు ఉండవని అయితే ఏముండదు ఈ వైరస్లో. ఇది DNA వైరస్ అయినా కానీ స్లోగా చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో టైం బీయింగ్ మనం ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వేరియేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది, స్ప్రెడ్ తక్కువగా ఉంటుంది, సివియారిటీ తక్కువగా ఉంటుంది. కానీ కంపారిటివ్గా చూసుకున్నప్పుడు మన స్పెయిన్ కానీ అటు చూసుకున్నా, యూరోప్ కంట్రీస్ చూసుకున్నా, US కానీ ఆఫ్రికా చూసుకున్నా, మనకైతే ఇప్పుడు ప్రస్తుతం చాలా తక్కువగానే ఉంది. కాబట్టి మనం కోవిడ్ చూసాం కాబట్టి చాలా ఎక్కువగా భయపడుతూ ఉన్నాం ఇంకా ఏమైనా ఎక్కువగా వస్తుందేమో అని. కాకపోతే భయం ఉండి జాగ్రత్త తీసుకోవడం వల్ల చాలా మేలు అయితే ఉంటుంది. సో అలా జాగ్రత్త తీసుకోవడానికి అయితే ఓకే. కానీ అలా అని చెప్పి ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటుందేమో, మళ్ళీ లాక్డౌన్లు ఉంటాయేమో, అలా అయితే మోస్ట్లీ 99% ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే అంత స్ప్రెడ్ అయితే లేదు, అంత సివియారిటీగా స్ప్రెడ్ లేదు, అంత కంటాజియస్ కాదు కంపేర్ టు కోవిడ్తో పోల్చుకున్నప్పుడు. సో అలా మీరు భయపడేసి మిగతా జాబ్స్ అనుకొని అలా ఏమన్నా అనుకుంటే అలా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు జాగ్రత్తగా ఉండడానికి అయితే మటుకు హ్యాపీగా నిజంగానే
ఏ వైరస్ అయినా కానివ్వండి మనం గెస్ చేయలేమన్నమాట. అంటే అది మోస్ట్లీ ఏసిమ్టమాటిక్గా ఉన్నా కానీ సమ్ పర్సన్స్ అంటే ఇప్పుడు 100 మెంబర్స్లో 95 మెంబర్స్కి ఏం కాకపోయినా ఆ 5-6 మెంబర్స్కు సీరియస్గా అయినా రావచ్చు. సో మీరు జాగ్రత్త తీసుకుంటే మీరు స్వెచ్ చేయనంత వరకు ఆ 5-6 మెంబర్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా. సో ఇది సీరియస్ వేరియంట్ అయితే కాదు, అందుకని చెప్పి మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేసిన పని లేదు. కంపేర్ టు కోవిడ్తో అంత ఈజీ స్ప్రెడ్ కూడా అవ్వడం లేదు. కాబట్టి మీరు మళ్ళీ భయపడేసి ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ, ఏమైనా జర్నీస్ కానీ, ఏమైనా బిజినెస్ కానీ, ఏమైనా స్టడీ రిలేటెడ్ కానీ, ఏమైనా జాబ్స్ కానీ భయపడి స్టాప్ చేసుకోవాల్సినంత సివియారిటీ అయితే అసలు లేదు. సో మీరు ప్రొఫెషన్ పరంగా కానీ, ఏమైనా ఆక్యుపేషన్ పరంగా కానీ మీరు కంటిన్యూ చేయొచ్చు. జాగ్రత్త తీసుకోండి, అంటే వచ్చినా ఏమీ కాదు అని చెప్పి పట్టించుకోకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి. పొరపాటు మీకు ఫీవర్ వస్తే ఫస్ట్ 1 or 2 డేస్ మీరు ఐసోలేట్ అవ్వండి. ఎందుకంటే మనకి ర్యాష్ రావడానికి టైం పడుతుంది. కొంతమందికి డే 2 నుంచి రావచ్చు, కొంతమంది డే 5 రావచ్చు. సో ఫీవర్ వచ్చిన వెంటనే ర్యాషెస్ రాదు. సో ఫస్ట్ డే మనకి ఫీవర్ రాగానే ఇది మంకీ పాక్స్ అని మనం చెప్పుకోలేము. సో మనకి ఏదైనా ఫీవర్ వచ్చిందంటే ఈ సీజన్లో ఒక 2 డేస్ ఇంట్లో వాళ్ళని కూడా కలవకండి, మీకు మీద సపరేట్ అవ్వండి. ఎందుకంటే చూస్తున్నాం కోవిడ్ కేసులు కూడా వస్తున్నాయి. మీరు ఇంట్లో వాళ్ళని కలవడం వల్ల వాళ్ళకు అందరికీ వచ్చినప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది, మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ సీజన్లో స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ రైనీ సీజన్ నిజంగానే హ్యాండ్ ఫుట్ మౌత్ పిల్లలకి స్కూల్కి వెళ్ళి ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్ళకి అందరికి కూడా వస్తుంది. సో మీ పిల్లలకి కానీ ఎవరికైనా కొంచెం ఫీవర్స్ ఉంటే స్కూల్కి కూడా పంపివ్వకండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అది హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ కావచ్చు, మంకీ పాక్స్ కావచ్చు, లేకుంటే కోవిడ్ కావచ్చు. సో మెయిన్గా స్కూల్కి పంపించే పిల్లలు కానీ, ఇంకా ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళు కానీ, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ ఫీవర్గా ఉందంటే మనకు కంపల్సరీ ఆ ఒక్కరోజు కానీ 2 డేస్ ఐసోలేషన్ ఇంట్లోనే ఉండండి. మాకు బాగానే ఉందిలే ఫీవర్ వస్తే ఏం కానీ మీరు వెళ్ళడం వల్ల నిజంగానే మిగతా వాళ్ళకి అందరూ స్ప్రెడ్ అయిపోతుంది. అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మళ్ళీ మనకు అన్నిటికీ డెఫిషిట్ అనమాట. అంటే మెడిసిన్స్ దొరకడం లేదు, మళ్ళీ మీకు సివియారిటీ వచ్చి హాస్పిటల్ కన్నా బెడ్స్ దొరకవు అనమాట. ఆ స్టేజ్ తెచ్చుకోకండి. మేము ఆల్రెడీ కోవిడ్లో చూస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మీకు కంపల్సరీ ఏమైనా ఫీవర్ వస్తే నిజంగానే ఒక 2 డేస్ ఇంట్లోనే ఉండండి. ర్యాష్ ఏమైనా డెవలప్ అయిందంటే మనకు మోస్ట్లీ ఈ సీజన్లో మనకు మంకీ పాక్స్ ఇవే అనుకోవాలి కాబట్టి, అలా ఏమైనా ర్యాషెస్ వస్తే ఫస్ట్ ఫేస్ మీద కానీ చికెన్ పాక్స్ ర్యాష్ మీకు ఐడియా ఉంటుంది. ఆ సైజులోనే వస్తాయి, కొంచెం పెద్ద సైజులో వస్తాయి. అలా ర్యాషెస్ వచ్చినాయంటే బాడీ అంతా కన్ఫామ్గా వెంటనే మటుకు మీరు స్ప్రెడ్ అవ్వకుండా రెస్ట్ తీసుకొని, తగిన హెల్ప్ తీసుకొని, డాక్టర్ సలహాలు తీసుకుని కలవండి, అపాయింట్మెంట్ తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటూ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.